నేను నిన్న కూడా చెప్పాను పులిహార అంటే పౌష్టికాహారం నాకు తెలిసి పేదవాడు తిన్నటువంటి అన్ని ఆహారాల కంటే పులిహార చాలా పౌష్టికాహారం మంచి ఆహారం పులిహోర తింటే ఎప్పటికీ ఎటువంటి ఇబ్బందులు ఉండదు కాబట్టి ఈ మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి పులిహారతో పోల్చాడంటే ఇది ది బెస్ట్ మేనిఫెస్టో అని నేను చెప్పడం కాదు ఇది జగన్మోహన్ రెడ్డే చెప్పాడు ఇది జగన్మోహన్ రెడ్డే ఒప్పుకున్నాడు ఆయనకి మహానాడు మేనిఫెస్టో అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు నిద్ర లేక చెంచారం అయిపోయి ఏ పనులు చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఏ రకంగా వ్యవహరిస్తున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి పులిహార అంటే ఈ దేశంలో ప్రతి దేవాలయంలో దేవుడికి పెట్టింది పులిహార పెట్టిన తర్వాత ప్రసాదం ఇచ్చింది పులిహార మా మేనిఫెస్టోను పులిహారతో పోల్చాడంటే జగన్మోహన్ రెడ్డికి ఇది మంచి మేనిఫెస్టో అని ఆయనే ఒప్పుకున్నాడని చెప్పి నేను స్పష్టంగా తెలియచేస్తున్నాను ఏది రాష్ట్రంలో శ్రీలంక అవుతుందని మేము అన్నాం ఎప్పుడైనా సరే రాష్ట్రం ఒక నాయకుడి మీద ఆధారపడుతుంది నాయకుడు సమర్థత మీద ఆధారపడి ఉంటుంది ఒకరోజు ఒక ఇరవై పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఇదే రాష్ట్రం ఉమ్మడిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రోజు జీతాలు ఇవ్వడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఆ రోజు ఎటువంటి పథకాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలను ఉపయోగించి దానికి తోడు రోజు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఆ రోజు ప్రైవేటైజేషన్ ఐజ్ వచ్చింది ఆ రోజు ఏవైతే పీపీపీ మోడల్ వచ్చింది ఇవన్నింటినీ ఉపయోగించుకొని ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసి కార్యక్రమాలు చేశారు ఈరోజు చాలామంది మీరే కాదు నాకు కూడా చాలామంది అడుగుతున్నారు కొంతమంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చి పథకాలు ఇచ్చేస్తున్నాడని మరి మాట్లాడుతున్నారు మళ్ళీ మీరు రేపు పథకాలు ఇస్తామని అంటున్నారు మరి ఎలాగిస్తారని చెప్పి అడిగారు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను రాష్ట్రం విడిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి ఇది నేను చెప్పలేదు అచ్చెన్నాయుడుగా నేను చెప్పలేదు సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం చంద్రబాబు నాయుడు దిగిపోయేసరికి తెలంగాణ ఆదాయం అరవై మూడు వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి వచ్చేది ఆంధ్రప్రదేశ్ ఆదాయం అరవై ఐదు వేల కోట్లు ఒక సంవత్సరానికి వచ్చేది తెలంగాణలో జనాభా తక్కువ ఆంధ్రప్రదేశ్లో జనాభా ఎక్కువ మనకి వాళ్ళకి రెండు వేల కోట్లు ఎక్కువ మన ఆదాయంతో ఉన్నాం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి ఈరోజు నాలుగున్నర సంవత్సరాలు అయింది తెలంగాణతో పాటుగా మన ఆదాయం కూడా పెరగాలి తెలంగాణ కంటే మన ఆదాయం ఎక్కువ పెరగాలి ఎందుకంటున్నానంటే జనాభా ఎక్కువ సుదీర్ఘమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది ప్రకృతి సంపద ఉంది ఇంకా ఆదాయం పెరగాలి దురదృష్టం ఏంటంటే ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి అవగాహన లేనటువంటి వ్యక్తి కనీస జ్ఞానం కూడానటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి టోటల్గా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయడమే కాకుండా ప్రతిరోజు అప్పడుకునే పరిస్థితికి తీసుకొచ్చాడు ఇదే రోజు తెలంగాణ ఆదాయం లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో ఇది గమనించాలి రాయాలి మీరు రెండు వేల పంతొమ్మిదిలో అరవై మూడు వేల కోట్లు ఉన్నటువంటి తెలంగాణ ఆదాయం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో లక్ష ముప్పై ఆరు వేల కోట్లకు పెరిగింది అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై ఐదు వేల కోట్లు ఉన్నటువంటి ఆదాయం తొంభై ఆరు వేల కోట్లకే పెరిగింది మనకంటే ఎంత ఎక్కువ పెరిగింది నలభై వేల కోట్లు మనకంటే తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగింది ఒక రాష్ట్రానికి నలభై వేలు కోట్ల ఆదాయం ఒక సంవత్సరానికి వస్తే ఐదు సంవత్సరాల్లో ఐదు నాలుగు ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు ఈ రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఎందుకు ఇవ్వలేము పథకాలు ఇవి పెద్ద పథకాల ఎంత ఖర్చు అవుతుంది అంటే ఆదాయాన్ని పెంచే సమర్థత ఉన్నటువంటి నాయకుడు కాబట్టి గతంలో అది నిరూపించాడు తొంభై ఐదులో కూడా ఇదే పరిస్థితి ఉంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని వహించి ప్రైవేటైజేషన్ వచ్చినటువంటి దాన్ని ఉపయోగించుకొని ఐటీని ఉపయోగించుకొని దేశ విదేశాలు తిరిగి పరిశ్రమలు తెచ్చి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ఆ ఆదాయాన్ని పేదవాడికి పెంచి సమర్థవంతమైనటువంటి నాయకుడిగా నిరూపించుకున్నాడు కాబట్టే ఆ నమ్మకం విశ్వాసంతోనే ఈ హామీలన్నీ ఇచ్చాం రేపు ఆంధ్రప్రదేశ్ సంపదని గణనీయంగా పెంచడం ఆంధ్రప్రదేశ్లో నష్టపోయినటువంటి వ్యవస్థలన్నింటిని మళ్ళీ గాడిలో పెట్టి ఆదాయాన్ని పెంచి ఆ ఆదాయాన్ని ప్రజలకు పంచే కార్యక్రమే ఇది భవిష్యత్ గ్యారెంటీ పథకం ఇందులో ఎవరు అనుమానం పడవలసిన అవసరం లేదు ఈసారి ప్రతీది కూడా నూటికి వెయ్యి శాతం ఎలకలైన తర్వాత మేము అమలు చేస్తామని చెప్పి కూడా తెలియచేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి పెద్ద డ్రామా యాక్టర్ ఆయనంత డ్రామా యాక్టర్ ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేడు ఆస్కార్ పోటీలకి వెళ్తే జగన్మోహన్ రెడ్డికి ఉత్తమ యాక్టర్గా బ్రహ్మాండమైనటువంటి అవార్డు వస్తుంది దానిని ప్రజలు కొద్ది రోజులు నమ్మారు మళ్ళీ ఆ డ్రామాలే ఆడుతుంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నాడు మీరు చూడండి ఒక్కసారి రెండు వేల పద్నాలుగు ముందు రాష్ట్ర విభజన తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాలకి న్యాయం చేయమని చెప్పి ఒకే విధానంతో ఉన్నాం కానీ ఈ డ్రామా యాక్టరు బయట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలిసి ఉండండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీతో లోపాకారిగా ఒప్పందం పెట్టుకొని ఆ రోజు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేను విభజనకి సహకరిస్తానని చెప్పి బెయిల్ తెచ్చుకొని రాష్ట్రానికి విడిపోవడానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బయటకొచ్చి ఎటువంటి డ్రామాలు ఆడాడో మనందరం కూడా చూసాం మళ్ళీ నిన్నను అదే డ్రామా ఈ రాష్ట్రంలో తెర తీశాడు నేను అడుగుతున్నాను నిన్న ఎంత అమాయకంగా అంటే ఆయనకి ఇంకేమీ తోచడం లేదు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు వ్యతిరేకంతో ఉన్నారు రేపు ఎప్పుడు ఎన్నికొచ్చినా సరే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ డ్రామాలు మొదలుపెట్టి పెట్టి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఓకే బీజేపీ కూడా నాకు తోడు లేదు నేను ఒక్కర్నేని అమాయకును నోట్లో వేను పెట్టుకొని నేను తిరుగుతున్నాను నాకు ఏమీ లేదు మీరే నాకు అన్నీ అని చెప్పి ఒక డ్రామా లేపాడు నేను జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను ఎన్నిసార్లు నువ్వు ఢిల్లీ వెళ్ళావు వెళ్ళిన ప్రతిసారి నువ్వేం మాట్లాడుతున్నావు బీజేపీకి మాకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి నువ్వేం మాట్లాడుతున్నావు ఇవన్నీ పక్కన పెట్టండి ఒకే ఒక విషయం రాష్ట్ర ప్రజలకు తెలియచేస్తున్నాను ఈరోజు నీ చిన్నానని దారుణాతి దారుణంగా నీకు తెలిసి మడ్ర జరిగిందని చెప్పి ప్రపంచం అందరికీ తెలుసు ఆ మడరు ఎవరు చేయించారని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు వరకు ముద్దాయి అరెస్టు కాకుండా తిరుగుతున్నాడంటే ఈరోజు సిబిఐ వాళ్ళు ముద్దాయిని అరెస్ట్ చేయడానికి కర్నూలు వెళ్ళి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటే ఈరోజు పోలీసులు యొక్క సహకారం లేదని చెప్పి వెనక్కి తిరిగి బయటకు వచ్చారంటే బీజేపీ సపోర్ట్ మీకు అందరికీ లేకుండా ఇది జరిగిందని చెప్పి నేను అడుగుతున్నాను ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ లక్ష కోట్లు తిన్నావు నలభై వేలు కోట్లు ఈడీ నీకు అటాచ్ చేసింది పదకొండు కేసుల్లో ముద్దాయివు ఛార్జ్ షీట్లు ఉన్నావు నాలుగున్నర సంవత్సరాలు అయింది ఒక్క కోర్టు వాయిదా కూడా వెళ్ళలేదు బీజేపీ సహకారం లేకుండా నీకు ఇవన్నీ జరుగుతున్నాయా ఈరోజు రాష్ట్రంలో విపరీతంగా అప్పులు వద్దంటే అప్పులు ఇస్తున్నారు ఎఫ్ఆర్బిఎంకి మించి అప్పులు దొరుకుతున్నాయి ఎక్కడా లేనటువంటి అందరూ ముక్కు మీద వాలూ వేసుకుంటున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ని ఎందుకు అప్పులు ఇస్తున్నారు ఎఫ్ఆర్బిఎం కూడా ఎందుకు దాటిపోయిందని అంటుంటే విపరీతంగా అప్పులు వస్తున్నాయి నీకు బీజేపీ సహకారం లేకపోతే అప్పులు వస్తాయా ఇదంతా ఎందుకు మాకు లోటు బడ్జెట్ ఇమ్మని చెప్పి నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాలు అరిగినట్టుకు తిరిగాం మాకు ఇవ్వలేదే మా దగ్గర నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి డబ్బు మొన్నే నువ్వు పన్నెండు వేలు కోట్లు తెచ్చుకున్నావు బీజేపీ సహకారం లేకుండా నువ్వు చేసుకున్నావా ఇది అంతా వైసీపీ ఆడుతున్నటువంటి డ్రామా ఈరోజు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది నిన్న వచ్చా మాట్లాడారు మాట్లాడితే దానికి సమాధానం చెప్పు నువ్వు నాయకుడు అయితే ఈ దేశంలో ప్రపంచంలో అత్యంత అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అధ్యక్షుడు చెప్పాడు ప్రధానమంత్రి తర్వాత ప్రధానమంత్రి లాంటి వ్యక్తి అమిత్ షా గారు ఈ ప్రపంచంలోనే ఇంత అవినీతి పరులు లేడని ఏ టూ జెడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ జరిగిన అవినీతి కార్యక్రమాలన్నీ చెప్పాడు నువ్వు సమర్థవంతమైనటువంటి నాయకుడు అయితే నీకు అసలు నాయకత్వ లక్షణాలు ఉంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కానీ దీనికి కూడా సంబంధం ఉండకపోవచ్చు నేను ఒక్కనే మళ్ళీ డ్రామాలు ఆడడం మొదలుపెట్టాను ప్రజలు నమ్మండి అంటే ఎవరు నమ్ముతాడు అందరితో మాట్లాడిస్తున్నావు ఒకడైతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అమిత్ షా టీడీపీ ట్రాప్లో పడ్డాడని రెడ్డి మాట్లాడతాడు టీపీడీపీ ట్రాప్లో బీజేపీ పడిందని వైసీపీ మాకేం సంబంధం మాకేమైనా సంబంధం ఉందా ఈరోజు మీరు డ్రామాలు చేస్తున్నారు దీనికి నువ్వు సమాధానం చెప్పు బీజేపీతో నాకు సంబంధం లేదంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు నువ్వెంత కొట్టుకున్నా సరే నువ్వు ఎంత డ్రామాలాడినా ఆడినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎప్పుడు నమ్ముతారు అవినాష్ నేను రేపో ఎల్లుండో జైల్లో వేస్తే నీ కేసులన్నీ మళ్ళీ బయటకు తీసి రేపు ఎల్లుండో రోజు కోర్టుకు పిలిస్తే నువ్వు చేసిన తప్పులన్నింటి మీద ఎంక్వైరీ చేసి మళ్ళీ ఎంక్వైరీ చేస్తే అప్పుడు నమ్ముతారు తప్ప నీ డ్రామాలన్నీ కూడా ఎప్పుడు డ్రామాలు మొదలు పెట్టాడంటే ఏదో ఒకటి జరుగుతుంది ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు ఇదే డ్రామా ఈరోజు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజలు చీకొడుతున్నారు మళ్ళీ ఇటువంటి డ్రామాలు మొదలు పెడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను